అరే ఓయ్ మన గురుగారు అవును మన ఉండగా గొప్ప గొప్ప కవులను
మహాను భావనను తెలుసుకున్నారయ్య కౌల అవును వాడు పిచ్చాడా అసలు కౌల అంటే అట్లంటారా రా ఆ కౌల అంటే ఎలా ఉంటారు తెలియకుండా ఇక్కడ దాకా వచ్చామంటరా నాకు అసలు తెలియదురా అబ్బాయ్ ఓయ్ కలం పట్టుకొని కవిత్వ రాస్తా చూసావా ఆ వాళ్ళందరిని కౌలే అంటారయ్యా ఒరే ఓయ్ కలం పట్టు రాసే వాళ్ళందరిని కవి అంటారా అవునయ్యా ఓయ్ అయితే నేను కూడా ఆ శాలరాజరు కవిత్వరా నిద్ర మొక్క కవిత్వరా ఆ ఏం రాసావు కవిత్వం చెబుతా నాయన చెప్పురా అనగనగా విజయవాడ వాడ చుట్టూ మేడ మేడ చుట్టూ గోడ గోడ పక్కన నేడ నేడ కింద దూడ 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 పెట్టి నేను పేడ అవును పేడ ఇది కవిత్వం అంటారా అవునరా దీని కవిత్వం అంటారా నిద్రమ్మ గోడ ఏది ఇది కవిత్వం కదా కాదు అరే అబ్బాయి అయితే నేను ఇంకో కవిత రాశారా నువ్వు అవును బాగుంటుందట్రా బ్రహ్మాండంగా ఉంటది ఏదో ఒకటి చెప్పురా చెబుతు నాయన ఓహోనా మరదల వరదల ఊరంతా బురదల ఏంద్రా వరదల వరదల కవిత్వరా మరేందో దీన్ని పైత్వం అంటారా నిద్రమ్మ గోడ మరి కవిత్వం అంటే అట్లా ఉంటుందా ఒరే కవిత్వం అంటే నేను చెబుతాను ఎలా ఉంటుందో చెప్పురా అరే ఓయ్ దేశం అంటే మట్టి కాదు అబ్బు దేశం అంటే మనుషులు ఈ దేశంలో ప్రేమించమన్నా మంచి ఎల్లని పెంచమన్నా అన్నాడయ్యా ఎవడరా పిచ్చోడు పిచ్చోడు కాదు మరి ఊరు అమరగవి గురజాడ అప్పారావు గారు అన్నారు ఈ మాట నిద్రమ్మకమాడ మీ గురజాడ అప్పారావు అటు చెప్పాడా అవును మా ఇంటి వెనక మన పప్పారావు ఇంద్ర అట్ట అన్నాడు ఏమన్నాడురా ఏమన్నాడు ఇంద్రా మంచాన్ని ప్రేమించమన్నా మంది పంపలో పళ్ళు సారాయి బ్రాండీ తాగరన్నా పాలు పెరుగు మధ్య అసలు ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా పిల్లాన్ని ప్రేమించమన్నా ఏంద్రా పిల్లాన్ని తల్లిని అన్నమంటే ఆయన అంటున్నాను పెళ్ళామని మరి అడగపోతే మనకల వెనకాలే వస్తాడు అందుకని సరేలయ్యా ఏమండి అంబులెన్స్ పిలిపి హాస్పిటల్ జాయిన్ చేయాలి నిన్న కాక మొన్న వచ్చిన పిల్లాన్ని ప్రేమించాలా అవునరా మన మాసాలు వేసి కనిపించిన తల్లిని పిల్లం మన ఇంటికని ఊరకు వస్తుందా ఊరకు రాక ఎట్టొస్తుందిరా చూటుకెళ్ళు చూటుకెళ్ళు డబ్బులు బంగారాలు పెట్టి దేవుడి వల్ల బ్యాంకులు దాచి పెట్టుకుంటున్నారు ఆ రోజుల్లో తల్లి తెచ్చింది ఇప్పుడు పెళ్ళాం తెస్తుంది అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఇవ్వలేదు కానీ నీకు ఈ సందేహం ఎందుకు వచ్చిందిరా ఒరే నా ఒక్కడికే కాదు ఇక్కడ కూర్చున్నారు చూసావా వాళ్ళందరికీ వచ్చింది ఏదో అనుమానం అనుమానం మనమేమి చెబుతున్నావు అని వాళ్ళకేమో సిగ్గు ఎక్కువ అడగలేకపోతున్నారు అసలు నాకు సిగ్గే లేదు అందుకని నేను అడుగుతున్నా అది ఎంతకే మీరు చెప్పేది ఏంది నేను వినేది ఏంద్రా అబ్బాయి ఓయ్ మన గురువు గారు చెప్పేదేగా అవును నేడు కలిగో దైవంగా పొందినందుకుంటున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వరాన వరాన కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ఇటువంటి మునియాడి ఒడ్డున పుట్టి పుట్టి ఆడగా పాడగా పెరిగి పెద్దదై పెద్దదై ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినట్టు గోపయ్యారే సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనం చెప్పబోవు కదా అబ్బాయి అడావుడి పడక పడక అడ్డు పుల్ల వేయక చెప్పే కదా సావధానంగా అలగింపు మిత్రమా ఒరే అసలు ఈ రోజుల్లో కథలు ఎత్తనాలు తెలుసా ఎలా అయినారా ఎనాలి అంటే నిద్రమ్మకోడ బాగా ఇంటికాడ కడుపు నిండా తినొచ్చి తినొచ్చి మన పట్ల వేశారు కదా ఆ పట్ల మీద కూర్చొని కూర్చొని మన మొంగలు కూర్చుంటారు చూసావా ఈ రెండు కాళ్ళు బాగు కాదు వాళ్ళు భుజాల మీద వేసి వేసి అరే ఓయ్ నిద్రపోతే మనం చెప్పే కథ ఎవరు వింటారా మనం చెప్పే కదా శాంతంగా ప్రశాంతంగా ఆశాంతం విని విని అమ్మవారిని గుండానికి గురించి అమ్మవారి కృపకు పాత్రుడు కావాలయ్యా అలాగే నేనయ్యా ఏడు కొండలవాడా చాలా కాలాతీతమైంది కాబట్టి ఎటువంటి కాలయాపన చేయకుండా అమ్మల కన్నమ్మ ముగ్గురు అమ్మల మూలపుట్టమ్మైన బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జీవిత చరిత్రలో వెళదామయ్యా ఏడు కొండలవాడా